నిరుపేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు మెదక్ ఎంపీ కోత ప్రభాకర్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించి మాట్లాడారు. ఇటీవల రెండు విడతలుగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. త్వరలో మిగతా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లను అందజేసి వారి సొంతింటి కళ నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం దుంపలపల్లి గ్రామంలో మాతృవియోగంతో బాధపడుతున్న జర్నలిస్ట్ షౌకత్ అలీ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.